హాయ్ వ్యూయర్స్, అసలు స్మార్ట్ టీవీ అంటే ఏంటి, నాన్ స్మార్ట్ టీవీకి స్మార్ట్ టీవీకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి చాలామంది నన్ను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు నాన్ స్మార్ట్ టీవీకి స్మార్ట్ టీవీకి ఉన్నటువంటి తేడా ఏంటి, దాంతో పాటుగా కంప్లీట్లీ అసలు మనకి స్మార్ట్ టీవీస్లో ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, వీటన్నిటిలో ఏది బెస్ట్ అనేటువంటి విషయం గురించి ఈరోజు నేను మీతోటి ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ ది షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా అసలు మనం నాన్ స్మార్ట్ టీవీ అలాగే స్మార్ట్ టీవీ అంటే ఏంటి దాని గురించి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకప్పుడు మీరు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ టీవీస్ చూసారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి కూడా చాలామంది ఇవే టీవీస్ని మనం వాడుతూ ఉన్నాం. జస్ట్ మనం కేవలం ఇన్పుట్ సోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిటిహెచ్ కనెక్షన్ సహాయంతో కానీ లేదా లోకల్ కేబుల్ ఆపరేటర్ యొక్క సహాయంతో కానీ లేదు అన్నట్లయితే కనుక దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి యూఎస్బి పోర్ట్స్ లేదు అన్నట్లయితే కనుక పోర్టబుల్ హార్డ్ డిస్క్ల యొక్క సహాయంతో కానీ మనం కంప్లీట్గా మన దగ్గర ఉండేటువంటి కంటెంట్ని వీక్షించేవాళ్ళం. ఇకపోతే స్మార్ట్ టీవీలు వచ్చేటప్పటికే కంప్లీట్లీ ఇవి కాకుండా ఎడిషనల్గా మనం త్రూ సమ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని యాప్స్ సహాయంతో ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి స్మార్ట్ మొబైల్ ఫోన్స్లో ఏ విధంగా అయితే వైఫై ఉంటుందో ఈ స్మార్ట్ టీవీల్లో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే మనకి వైఫై ఇన్బిల్ట్ రావడం జరుగుతుంది. దీని సహాయంతో మన రౌటర్కి కనెక్ట్ చేసుకొని జస్ట్ మనం ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లైక్ యూట్యూబ్ లేదా నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిల్లో కంటిన్యూస్గా మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ వీడియోస్ని అయితే చూసుకునేటువంటి అవకాశాన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ 2000లో వెరీ వెరీ హ్యూజ్గా పెరిగిపోయిందనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బ్రాండ్ కూడా స్మార్ట్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేసినాయి. ఇక ఈ స్మార్ట్ టీవీస్ కొనే ముందుల ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి స్మార్ట్ టీవీని మనం కొనాలి, అలాగే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉండేటువంటి స్మార్ట్ టీవీ కొంటే మనకి ఎక్కువగా యాప్స్ అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నాయని చెప్పి నాకు వెరీ కామన్గా కామెంట్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ స్మార్ట్ ఫోన్ అంటే ఈ స్మార్ట్ టీవీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయితే మనకి చాలానే ఉన్నాయి, లైక్ శాంసంగ్ కావచ్చు, సోనీ కావచ్చు, అలాగే మనకి ఎల్జీ కావచ్చు. ఇకపోతే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినటువంటి షౌమి, ఎంఐ, అలాగే వన్ ప్లస్, అలాగే మనకి ఐఫాల్కన్, అలాగే మనకి మార్క్యూ, ఇలా కొన్ని చిన్న చిన్న బ్రాండ్స్ కూడా మనకి కంప్లీట్గా ఈ స్మార్ట్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేసినాయి. సో ఈ స్మార్ట్ టీవీస్ అన్నిటిలో కూడా రన్ అయ్యేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనే దాని గురించి చూసారు అన్నట్లయితే కనుక మేజర్ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఆండ్రాయిడ్నే ప్రమోట్ చేస్తున్నాయి. అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పటిదాకా మీరు మొబైల్ ఫోన్స్లో వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మన ముందుకి ఆండ్రాయిడ్ టీవీ అనేటువంటి పేరుతోటి మన ముందుకు వచ్చేసినాయి. 2018లో మొట్టమొదటిసారిగా సోనీ కంపెనీ తన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని వరల్డ్కి పరిచయం చేసింది. ఆ తర్వాత శాంసంగ్, ఎల్జీ ఇలా చాలా కంపెనీస్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటువంటి స్మార్ట్ టీవీస్ని మన మార్కెట్లోకి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇకపోతే షౌమి, ఐఫాల్కన్, అలాగే టీసీఎల్, అలాగే మనకి కంప్లీట్లీ మార్క్యూ, ఇలా చాలా ఓన్ బ్రాండ్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రొడక్షన్లో నిమగ్నమై ఉన్నాయనే చెప్పొచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీల్లో రన్ అయ్యేటువంటి ఆపరేటింగ్ సిస్టంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆండ్రాయిడ్ టీవీ అనే చెప్పొచ్చు. అంటే ఆండ్రాయిడ్ 1 పవర్తో రన్ అయ్యేటువంటి టీవీస్ అని అర్థం. వీటిల్లో కూడా మనకి రెండు రకాల టీవీస్ ఉన్నాయి, ఒకటి కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మరొకటి ప్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ప్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటువంటి టీవీల్ని మనం ఇక్కడ ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీలు అని అంటాం. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా గూగుల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో లేటెస్ట్ ట్రెండింగ్ యాప్స్, అలాగే లేటెస్ట్ ప్లేస్టోర్, అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లాంటి సర్వీసెస్ని కూడా మీరు ఇందులో వాడుకోవచ్చు. వేర్ కొన్ని మొబైల్ ఫోన్స్ అంటే కొన్ని స్మార్ట్ టీవీస్ వచ్చారు అన్నట్లయితే కనుక కంప్లీట్గా మనకి పవర్డ్ బై ఆండ్రాయిడ్ రావడం జరుగుతుంది. అంటే చాలా వరకు దీని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా బిల్డప్ చేసేది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద అయినా కానీ దీని లోపల ఉండేటువంటి ఇంటర్ఫేస్ మీద ఐకాన్స్ వీటన్నిటిని డిజైన్ చేసే కంపెనీస్ మాత్రం వాళ్ళ ఓన్గా ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి సోనీ, శాంసంగ్ వీటిలో కూడా మనకి పవర్డ్ బై ఆండ్రాయిడ్ టీవీస్ అయితే ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ ఎల్జీ కంపెనీ. ఈ ఎల్జీ కంపెనీ వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ స్మార్ట్ టీవీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఈ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అంతగా పాపులర్ కాలేదు. దీనికి రీజన్ ఏంటి అంటే గూగుల్ లాగా కంప్లీట్లీ మనకి ప్లేస్టోర్ సర్వీసెస్ అయితే ఇందులో రావడం జరగదు. ప్లేస్టోర్ సర్వీస్ లేదు అన్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద గేమ్స్ అలాగే మెజారిటీ యాప్స్కి మనం దూరంగా ఉన్నట్లే. సో
సో దీంట్లో ఒక అడుగు ఈ ఎల్జీ అనేది వెనకేసిందనే చెప్పొచ్చు. వెబ్ ఆపరేటింగ్ సిస్టంలో వీళ్ళు కూడా వీళ్ళ ప్లే స్టోర్లో కూడా సపోర్ట్ చేసే విధంగా యూట్యూబ్ అలాగే అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ కూడా తీసుకొచ్చారు. కానీ మరింత యాప్స్ తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఈ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పాపులర్గా రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు ఎల్జీ టీవీలో ఏదైనా పర్చేజ్ చేయాలన్నారన్నట్లయితే కనుక వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయినటువంటి టీవీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. ఇక ఇదే దోవలో సామ్సంగ్ కంపెనీ వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఓఎల్ఈడి అలాగే క్యూఎల్ఈడి టీవీస్లో సామ్సంగ్ వాళ్ళ టీవీస్ అన్నింటిలో ఈ టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లాంచ్ చేసేసింది. అయితే యాజ్ ఆఫ్ నౌ దీంట్లో యాప్స్ పరిమితి వచ్చేటప్పటికే కేవలం మనకి లిమిటెడ్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటి స్ట్రీమింగ్ కంటెంట్ ఉన్నటువంటి యాప్స్ని మాత్రమే వీళ్ళు డిజైన్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ప్లేస్టోర్లో మనకు దొరికినట్లుగా గేమ్స్ కానీ లేదా యాప్స్ కానీ అంటే స్మార్ట్ టీవీకి సూట్ అయ్యేటువంటి యాప్స్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఇందులో లేదు. ఇప్పుడు ప్రజెంట్ సామ్సంగ్ కంపెనీ కూడా మీకు కంప్లీట్లీ ఆండ్రాయిడ్ అంటే పవర్డ్ బై ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటువంటి స్మార్ట్ టీవీస్తో పాటు కంప్లీట్గా టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయ్యేటువంటి స్మార్ట్ టీవీస్ని కూడా డిజైన్ చేస్తుంది. అఫ్కోర్స్ సామ్సంగ్ కంపెనీ రెండింటిలో కూడా సేల్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉన్నటువంటి ఒకే ఒక బ్యాక్డ్రాప్ ఏంటంటే ఇందులో ప్లేస్టోర్ లేకపోవటం, అలాగే కంప్లీట్గా ఇందులో మనకి కస్టమైజ్ చేసుకున్నటువంటి గేమ్స్ ఏవైతే మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటామో అవి ఇందులో రన్ అవ్వటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం సామ్సంగ్ కంపెనీ కూడా మెజారిటీ ఆఫ్ వాళ్ళ టీవీస్ అన్నీ కూడా పవర్డ్ బై ఆండ్రాయిడ్ ఉండేలాగా చూసుకుంటుంది. అండ్ లిమిటెడ్ అంటే కొన్ని మోడల్స్లో మాత్రమే, అంటే నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఓఎల్ఈడి లేదా క్యూఎల్ఈడి టీవీల్లో మాత్రమే వీళ్ళు టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే స్మార్ట్ టీవీస్కి సంబంధించినటువంటి కస్టమైజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేయడంలో కంప్లీట్గా టీసీఎల్ కూడా వాళ్ళదైన శైలిలో వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే డిజైన్ చేస్తుంది. రోకు అనేటువంటి ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్తో వాళ్ళు వాళ్ళ స్మార్ట్ టీవీస్ని అన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో వీళ్ళు ఐఫాల్కన్ అనేటువంటి బ్రాండ్ తోటి వీళ్ళ టీవీస్ అన్నింటినీ మనకి సేల్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఐఫాల్కన్లో కూడా ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి రోకు ఆపరేటింగ్ సిస్టమ్లో అతి త్వరలో టీసీఎల్ అలాగే ఐఫాల్కన్ ఈ రెండు బ్రాండ్లో మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా చూడొచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్లేస్టోర్లో కూడా ప్రస్తుతం వీళ్ళు ఓన్లీ స్ట్రీమింగ్కి సంబంధించినటువంటి యాప్స్ని మాత్రమే డిజైన్ చేస్తున్నారు. అంటే యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి, హాట్స్టార్, యాజ్ ఆఫ్ నో దీంట్లో అయితే మనకి గేమ్స్ లేవు. అండ్ వీటిలో కూడా కంప్లీట్గా ఇంకా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డెవలపింగ్ పొజిషన్లో మాత్రమే ఉంది. అంటే సెలెక్టెడ్ యాప్స్ మాత్రమే ఇందులో రన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ స్మూత్గా కూడా లేకుండా అక్కడక్కడ కొంచెం హ్యాంగ్ అవుతుంది. మేబీ 2019లో మనకు వచ్చేటువంటి నెక్స్ట్ ప్రొడక్ట్స్ అంటే నెక్స్ట్ స్మార్ట్ టీవీస్ అన్నింటిలో వీళ్ళ రోకు ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే మన ముందుకు తీసుకొని రానున్నారు. ఇకపోతే ఇదే స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయడంలో వైజు అనేటువంటి బ్రాండ్ కూడా తనదైన శైలిని తను ప్రదర్శిస్తుందనే చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ వైజు అనే బ్రాండ్ ఏదైతే ఉందో మన ఇండియాలోకి అయితే స్మార్ట్ టీవీస్ తీసుకొని రాలేదు. కానీ మేబీ 2019లో వీళ్ళు మన ఇండియన్ మార్కెట్ను కూడా హిట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ వీళ్ళు కస్టమైజ్ చేస్తూ డిజైన్ చేస్తున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ క్యాస్ట్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రస్తుతం మనం స్మార్ట్ టీవీస్లో అంటే ఇంటర్నల్గా ఉండేటువంటి హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఉంచుతూ వీళ్ళు కంప్లీట్గా మనకు ఒక కొత్త ప్లేస్టోర్ అలాగే వీళ్ళదైనటువంటి కస్టమైజ్డ్ యాప్స్ అన్నింటినీ కూడా మనకి టీవీ ద్వారా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అయితే దీంట్లో కూడా మనకి మరొక విశేషం ఏంటంటే గూగుల్ ప్లేస్టోర్ సపోర్ట్ని తీసుకొని వచ్చారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్తో పాటు గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్లో మనకి ఏ విధంగా ప్లేస్టోర్ ఉంటుందో ఆ ప్లేస్టోర్ సర్వీసెస్ని కూడా ఈ స్మార్ట్ టీవీస్లో మనం చూడొచ్చు. ఇకపోతే ఫైనల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అయినటువంటి పానాసోనిక్ కంపెనీ మన ముందుకి మై హోమ్ స్క్రీన్ అనేటువంటి ఒక కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్లో 2019లో మన ఇండియాలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు కూడా పవర్డ్ బై ఆండ్రాయిడ్ అంటే గూగుల్లో మనకి ఏ విధంగా ప్లేస్టోర్ ఉంటుందో అలా ప్లేస్టోర్ సర్వీసెస్ వీళ్ళ స్మార్ట్ టీవీస్ అన్నింటిలో తీసుకొని రావడంతో పాటు వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉందో స్మూత్గా రన్ అవ్వాలనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డిజైన్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ స్మార్ట్ టీవీల్లోనూ ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ 2019లో వచ్చేటువంటి అన్ని స్మార్ట్ టీవీస్ అన్నింటిలో వీళ్ళు ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ని మన ముందుకు తీసుకొని వస్తామని చెప్పి అఫీషియల్గా పానాసోనిక్ కంపెనీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ మనం ఇప్పటిదాకా స్మార్ట్ టీవీ అనగానే కంప్లీట్లీ మనం కేవలం ఆండ్రాయిడ్ అని అనుకుంటూ ఉంటాం. సో ఆండ్రాయిడ్ కాదు, ఆండ్రాయిడ్తో పాటు మనకి ప్యారల్గా చాలా కంపెనీస్ వాళ్ళ కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని అయితే తయారు చేసుకుంటున్నాయి. ఇక మొబైల్ ఫోన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం ఆండ్రాయిడ్ బేస్డ్ మీద రన్ అయ్యేటువంటి మొబైల్ ఫోన్స్ చాలా చూస్తూనే ఉంటాం. అంటే
ప్యూర్ ఆండ్రాయిడ్ అలాగే కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్. ఇకపోతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ఐఓఎస్, యాపిల్ డివైజెస్ అన్నింటిలో, అలాగే బ్లాక్బెర్రీ కంప్లీట్లీ బ్లాక్బెర్రీ ఫోన్స్లో, అలాగే విండోస్ మొబైల్స్ కంప్లీట్లీ మైక్రోసాఫ్ట్ మొబైల్ ఫోన్స్లో రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఎలా అయితే చూస్తున్నామో, ఇలా స్మార్ట్ టీవీల్లో కూడా ఎవరు కస్టమైజ్ అంటే ఏ కంపెనీకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆయా కంపెనీస్ డిజైన్ చేయకపోవడం అయితే జరుగుతుంది. హోప్ ఈ వీడియో ద్వారా కంప్లీట్లీ అసలు నాన్ స్మార్ట్ టీవీ అంటే ఏంటి, స్మార్ట్ టీవీ అంటే ఏంటి, సో ఎలాంటి స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి టీవీని మనం ఎంచుకోవాలి, అలాగే ఏ టీవీ అయితే మనకి బెటర్గా ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేశాననుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో పాటు గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ వాటి రివ్యూస్ టెక్ న్యూస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.